ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అడుగుతుంటే ఏం చెప్పడం లేదు? ముందేమైనా పులుందా? చూడు గారు, పాపం బాడీ పెయిన్స్ తో అల్లాడిపోతున్నాడు. నిషి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి తననెవరూ చూడలేదు అనుకుందంట. ఈ సామెత ఎక్కడైనా విన్నట్టుందా? విన్నట్టు లేదు కాని అత్తయ్య, కళ్ళ ముందు కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇలా గోడ దూకెందుకు వస్తున్నారు జగదాత్రి? అది వదిన అది అది తర్వాత ఏందో చెప్పమ్మీ, అదని మాకు తెలుసులే. వీళ్ళు బయటికి వెళ్ళి మీకు తెలియకుండా చాలా చేస్తున్నారు, కానీ ఈ రోజే బయటపడ్డారు. అదేంటి కేదార్, నీకు వేలు కూడా కదపలేనంత ఫీవర్ కదా, ఎండలో ఏం చేస్తున్నావు? వేలు మాత్రమే కదపలేడు, ఇలా గోడలు దూకగలడు, అంతే కదా కేదార్? అది అన్నయ్య, కేదార్ ది ప్యాంట్ బయట పడిపోతే తీసుకురావడానికి వెళ్ళాడు. ఎండలో ఎందుకు తిరుగుతున్నావని అరవడానికి నేను వెళ్ళాను. ఓ, మరి ప్యాంట్ ఎక్కడ? అది నిషి, ప్యాంట్ నాది కాదు, అందుకే వచ్చేసా. సరే, ఇలా ముందు నుంచి కాకుండా ఇట్ట గోడ ఎందుకు దూకినట్టు? అంటే జ్వరం కదక్కయ్యా, మళ్ళీ అంత దూరం నడిచి గేటు దాకా వెళ్లే శక్తి ఉండదు, అందుకే ఇట్ట గోడ దూకినట్టున్నాడు, అంతే కదా కేదార్? ఏంటి జగదాత్రి ఇది, ఇదంతా చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఎందుకు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే కూల్చేస్తున్నావు? అయ్యో వదిన, అసలు మీకు ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు. చెప్పడానికి ఏం లేదులే, కానీ ఒకసారి లోపలికొచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. లోపల ఏంటి పిన్ని? వచ్చి చూస్తే కదా కేదార్ తెలిసేది, పదండి వెళ్దాం. షాక్ అయ్యావా? అప్పుడైపోతే ఎలా? రా లోపల చూద్దాం. కానీ నువ్వు జీవితంలో చేసిన తప్పు ఇదొక్కటే అనుకుంటాను. దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను మెచ్చుకుని నెత్తిన పెట్టుకున్న వాళ్లతో నిన్ను అసహించుకుని మెడు పట్టుకుని బయటికి ఇంటెలా చేస్తాను చూడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.